చసి ఏంటిది అందరూ దేవుడి పటానికే కదా మొక్కుతారు మీరేంటి తాళికి మొక్కుతున్నారు ఈ తాళే నాకు దైవం అమ్మవారిని పూజించేవారు అమ్మవారి చేతిలో ఉన్న త్రిశూలాన్ని కూడా పూజిస్తారు కదా అదేవిధంగా మా అమ్మ మెళ్ళలో ఉన్న ఈ తాళిబొట్టు కూడా నాకు దైవం మీ అమ్మగారి మీద మీకంత ప్రేమ తల్లి కొడుకుల ప్రేమ అన్నది సహజమండి కానీ మా అమ్మ మా నాన్న మీద పెంచుకున్న ప్రేమ చాలా గొప్పది మా అమ్మ గొప్పింటికి చెందినవిడండి ఆవిడింట్లో కార్ డ్రైవర్గా పనిచేసేవారు మా నాన్నగారు ఇద్దరు ఎంతో గాఢంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు ప్రేమ కోసం అన్నిటినీ వదులుకున్న మా అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలని మా నాన్నగారు అనుకున్నారు అందుకోసం మా నాన్నగారు రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి పనిచేశారు దురదృష్టవశాత్తు నైట్ ట్రావెలింగ్ అప్పుడు ఒక యాక్సిడెంట్లో మా నాన్నగారు చనిపోయారు 600 కిలోమీటర్లు అంత దూరంలో ఉన్న మా నాన్న చనిపోయిన అదే నిమిషం ఇంట్లో ఉన్న మా అమ్మ కూడా చనిపోయింది మా నాన్న మీద మా అమ్మ పెంచుకున్న ప్రేమకి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలండి అయ్యో మంజు మీరెందుకు ఏడుస్తున్నారు ఏం లేదండి ఇటువంటి సెంటిమెంట్ విషయాలు వింటే నాకు ఏడుపు వచ్చేస్తుంది అదే నా వీక్నెస్ ఐఎమ్ ఆల్ రైట్ ఐఎమ్ ఆల్ రైట్ అంటే అమలాపురం అంటే అహాపురం ఈ అంటే ఇచ్చాపురం ఈల వేసి లాగుతారే గుంటూరు నుంచి కొత్త పని మెషిన్ దింపిందా ఆ చంద్రముఖి గుంటూరు మిర్చి సమ హాట్ గుంటుంది ఎవరు లేరు ఆ గుంటూరు గోంగూర స్నానం చేయడానికి లోపలికి వెళ్ళింది ఈ మిరపకాయ గాడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు వాచ్ చేస్తాను రా వాచ్ చేస్తాను ఏమిటి బాబు గారు ఇది మంచి షాంపూ తీసుకో నాకొద్దు నాకు తెలియదమ్మా అమ్మ ఇమ్మన్నారు ఇస్తున్నాను అప్పుడు సరే చిల్లర కొట్టు చిట్టమ్మా ఏమిటి బాబు గారు ఇది ఫారిన్ సెంటు తీసుకో నాకొద్దు నాకు తెలియదమ్మా అమ్మ ఇమ్మన్నారు నేనే ఇస్తున్నాను అప్పుడు సరే చిల్లర కొట్టు చిట్టమ్మా ఏంటి బాబు గారు ఇది ఫారిన్ బాడీ తీసుకో నాకొద్దు నాకు తెలియదమ్మా అమ్మ ఇమ్మన్నారు నేనే ఇస్తున్నాను అప్పుడు సరే చిల్లర కొట్టు చిట్టమ్మా ఏంటి బాబు గారు ఇది ఫారిన్ కిస్సు తీసుకో నాకొద్దు నాకు తెలియదమ్మా అమ్మ ఇమ్మన్నారు నేనే ఇస్తున్నాను అప్పుడు సరే డోర్ లాక్ చేయి అరే పాపాత్ముడా బురద పందిలా ఉందా నీకు ఫారిన్ కిస్ కావాలట్రా పెడతారా నీకు బాంబు హలో నేను చిరంజీవి మాట్లాడుతున్నా చిరంజీవి గారా బుజ్జిబాబు గారు ఉన్నారా ఉన్నారు పిలుస్తాను వెంటనే పంపించారంటే 500,000 రెడీగా ఉంచాను 200,000 క్యాష్ గానే ఉంది అవి తీసుకుంటే దర్జాగా అందరి ముందు బతకచ్చు లేదంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది నేను ఇప్పుడే బావని పిలుస్తాను బావా 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 ఎక్కడున్నావు బావా చిరంజీవి గారు లైన్ లో ఉన్నారు బావా ఏమిటి బాత్రూమ్ లేదో సౌండ్ వస్తుంది అయిపోయిందిరా పేపాల్ అంటే నేనుండగా చీపుల పుల్లలంటే కావాలా నీకు ఇంగ్లీష్ ముద్దు కావాలట్రా నీకు చూడు బాగా ఇస్తుందిగా అన్నా మీరు అడిగిన బొకే ఈ రోజు 675 రూపాయలు అయింది ఓనరు మీతో చెప్పమన్నారు రౌండ్ గా 1000 ఇస్తానని చెప్పు అలాగే అన్నా ఏంటి శశి ఇలా మోసం చేశారంటే మీరేం చెప్తున్నారు మంజు
లేదు, బొకే తీసుకొచ్చి నా చేతికిచ్చి మంజు ఈరోజు నీకు ఇంటర్వ్యూ బాగా అటెండ్ చేయండి అని విషెస్ చెప్తారని చూస్తే టేబుల్ మీద పెట్టేశారు. ఈరోజు టేబుల్కి బర్త్డేనా? అరే మీరు ఒకళ్ళండి, డైలీ ఇదే దొరుకుతుంది. పొద్దున్నే సంతోషంగా బొకే తీసుకొచ్చి పెడతాడు, సాయంకాలం ఏడుస్తూ చెత్తకుప్పలో వేస్తాడు. ఇంతవరకు 99 బొకేలు చెత్తకుప్పలో వేశాడు, ఇది 100 బొకే. సెంచరీ కొడుతున్నాడు, ఇదైనా వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం. అలాగా? ఏంటండి ఇది? ఒక మామూలు ప్లాస్టిక్ కప్ని యూస్ అండ్ త్రో అని అంటారు. ఇదేమో చాలా కాస్ట్లీ బొకే, దాన్ని యూజ్ చేయకుండానే త్రో చేస్తున్నారు. అదే అప్పుగా తీసుకుని ఏదైనా మొక్కుందా? మొక్కుబడేనండి, ప్రేమ మొక్కుబడి. ఒక దేవత కోసం ఎదురు చూస్తున్నాను. దేవత అంటే పాత సినిమాల్లో చూపిస్తారే తెల్ల గౌన్ వేసుకుని, ఆ దేవతలాగా? లేకపోతే స్టైల్ గా చుడిదార్ వేసుకుని వస్తారు. ఎవరికి తెలుసు, టూ పీస్ స్విమ్మింగ్ డ్రెస్ లో వచ్చినా రావచ్చు. ఇంతవరకు సినిమాలో మాట్లాడే ప్రేమ, మాట్లాడని ప్రేమ, ఇంటర్నెట్ ప్రేమ అని చాలా చూసాం. కానీ వీడి ప్రేమ చూశారు, చాలా సస్పెన్స్ ప్రేమ అండి. వీడు ఒక అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు, కానీ అమ్మాయి ఎవరో ఇంతవరకు వీడికి తెలియదు. ప్రేమంటే తెలియని బంధం, ప్రేమంటే దివ్య ప్రబంధం, ప్రేమంటే తెలియని బంధం, ప్రేమంటే దివ్య ప్రబంధం, ప్రేమంటే కమ్మని సంగీతం, ప్రేమంటే సుందర కావ్యం, ప్రేమంటే గుండెల రాగం, ప్రేమంటే మనసుల ఆరాటం, ప్రేమంటే ఊయలలోగే ఊహా గీతం కాదా, ప్రేమంటే ఆమని పూవేగా, ప్రేమంటే వెన్నెల చిందే అల్లరి రాగం కాదా, ప్రేమంటే మాయని మర్చేగా, ప్రేమే ఆనందం, ప్రేమే అనుబంధం, ప్రేమ అనరాని తావేరు. హలో, ఏంటి డ్రీమ్ సీనా? ఫారిన్ లొకేషన్ లోనా? వాడికి వచ్చే కళ్ళని శంకర్ సినిమాలో సీన్లు అనుకున్నారా? ఫారిన్ వెళ్ళడానికి గ్రాఫిక్స్ చేయడానికి మన వాడివన్నీ లో బడ్జెట్ లోకల్ లొకేషన్స్ హైదరాబాద్ దాటు. సరే సరే రండి బయలుదేరదాం. ఎక్కడికి? ఏంటి అంతా మర్చిపోయారా? నేనేం చెప్పాను, 2 గంటలకి ఇంటర్వ్యూ, ఈ లోపల సిటీ అంతా చూపించమని చెప్పాను. అయ్యో సారీ, మర్చిపోయాను, రండి. అబ్బాయి, 10 లీటర్లు డీజిల్ అయ్యి 15 లీటర్లకు బిల్లు. 15 లీటర్లకు బిల్లా? బిల్లే కదా వేయమన్నాను, రాయి వేయమన్నానా? చూడబ్బాయ్, ఇది షూటింగ్ బట్టిరా, వట్టి హీరోకి 3 కోట్లు ఇస్తున్నారు, నాటు సారాకి 300 ఇస్తే తగ్గిపోతారా? వేయమని చెప్పరా? హేయ్, మన తాళం పార్టీ. ఎక్కడెక్కడ? మీ హౌస్ ఓనర్. హాయ్ నాయనా. మన ఆటో బ్రదర్స్, పక్కనే ఉడిపిపి గారు, ఇదిగో వస్తున్నా. అవును తండ్రి, నువ్వెప్పుడు బార్ లోనే కదా తాగుతుంటావు, ఇక్కడ పెట్రోల్ బంక్ లో ఏం చేస్తున్నావు? షూటింగ్ రా, పక్కన హోటల్లో బాంబే హీరో ఉన్నారు, నేనే మేకప్, నేనే పికప్, అంతా. ఒక్క డాన్స్ ఆడడానికి బాంబే నుంచి పెద్ద హీరో వచ్చుండారు. అరే పాపాత్ములారా, ఇంతకు ముందు పాటలో డాన్స్ చేయాలంటే హిందీ నుంచి హీరోయిన్ తీసుకొచ్చేవారు, ఇప్పుడు హీరోల్నే తీసుకొస్తున్నారా? అంత ఎండిపోయిందా ఏంట్రా హిందీ ఫీల్డ్? రాను రాను, తెలుగు సినిమాలు రికార్డ్ డాన్స్ లా అయిపోయాయి. శశి శశి, నాకు చాలా రోజులు రికార్డ్ డాన్స్ చూడాలి. రికార్డ్ డాన్స్? సారీ, షూటింగ్ చూడాలని ఆశగా ఉంది. ఓహో, ఇంటర్వ్యూ 2 గంటలకేగా, ఏంతో కలిసి వెళ్ళి షూటింగ్ చూసొద్దాం. షూటింగ్ నేను చూపిస్తాను. చిరంజీవి గారు, శ్రీదేవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు. మాకు హీరో పేర్లు తెలియవా ఏంటి, ప్రాణాలు తీసుకొస్తున్నావు. మంజు, ఇప్పుడు నువ్వు తమిళ షూటింగ్ చూస్తావా? కమ్ ఆన్ స్టార్ట్ కెమెరా.
ఓకే ఓకే కానీ లాస్ట్ మూమెంట్ మాత్రం కరెక్ట్ గా చేయండి మాస్టర్. ఇంత జిగిరి జిగ మూమెంట్ చాలా టాప్. ఈ పాట కనుక రీమిక్ చేసి వదిలిపెట్టాం అనుకో మన సినిమా ఎక్కడికో పోయి. సరే సార్, ఎంతసేపు మాస్టర్స్ ఆడతారు? హీరోయిన్ రాలేదే. హీరోయిన్ రాలేదా? జిగిరి చిక్కా 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 చిక్కా. బుజ్జి బాబు, బుజ్జి బాబు, ఎక్కడున్నావయ్యా? నేను ఇక్కడే ఉన్నాను. నువ్వు ఇక్కడ ఉన్నావు, సరే హీరో ఎక్కడ ఉన్నాయా? సార్, మన ప్రొడ్యూసర్ గారు పొద్దున్నే 7 గంటల నుంచి ఆ బాంబే హీరో గారు వాళ్ళ రూమ్ దగ్గర కూర్చోన్నాడు. ఆయన చేతికి ఒక జూపర్ కట్ట ముగ్గు పిండి ఇస్తే తుడిచి ముగ్గేస్తారు. ఈయన అక్కడ ఎందుకు కూర్చున్నాడయ్యా? సార్, మన సినిమా గ్యాప్ లో ఉయ్యాలా ఉయ్యాలా అని ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఆ హీరోయిన్ కి మధ్యమరపు క్యారెక్టర్ ప్యాంటు వేసుకుని పైన ఏమీ వేసుకోలేదు. తర్వాత ఏముంది? కలెక్షన్ అదిరిపోయింది కదా. అయ్యో, ఆ ఐడియా నాకు రాలేదే. దానికి దీనికి ఏమిటయ్యా సంబంధం? మన హీరోయిన్ రేంజ్ టాప్ కెళ్ళింది కదా, ఇంకో 10 లక్షలు ఇస్తే గానీ రాను అని చెప్తోంది. వెంటనే వాళ్ళని బాంబేకి ప్యాక్ చేసి 1 గంటలో కొత్త హీరోయిన్ తీసుకొస్తాను. డ్రైవర్, వెంటనే బండిది బంజారా హిల్స్ కెళ్ళాలి. అలాగే అక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ దగ్గర నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు 100 మంది హీరోయిన్లు దొరుకుతారు నాకు.